I20 Active SX. మీకు ఒక విషయం తెలుసా, I20 కార్ అనేది ఇష్టపడిన అబ్బాయి అంటే ఎవరు ఉండరు. I20 కన్ఫర్మ్ గా కార్ అంటేనే I20 అనేది మైండ్ లో ఇట్లా స్ట్రైక్ అయిపోతుంది. ఓకే, అది చూడడానికి చాలా పెద్దగా ఉంది వెహికల్, లాంగ్ జర్నీ కూడా వస్తుంది. ఇది 2015 మోడల్, పెట్రోల్ వేసుకోవచ్చు. 29,000 వరకు ఇప్పటికైతే తిరిగింది. సింగిల్ ఓనర్ మాన్యువల్. ప్రజెంట్ దీని రేట్ వచ్చేసి 6,70,000 ఉంది. మనం చూసుకున్నట్లయితే దీనికి స్టీరింగ్లో అన్ని ఆప్షన్స్ కూడా ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఇంకా మనకు మోస్ట్లీ గుర్తొచ్చేది మ్యూజిక్కే. సో మ్యూజిక్ కూడా ఉంది ఇక్కడ. ఏసీ కూడా చాలా బాగానే ఉంది. సీట్స్ కూడా లెదర్ సీట్స్. కంప్లీట్గా ఒక 5 మెంబర్స్ వరకు ఇందులో జర్నీ చేయొచ్చు. ఒక మంచి ఒక చిన్న ఫ్యామిలీ జర్నీ అయితే చేయొచ్చు. చూడడానికి చాలా పెద్ద కార్లా ఉంది. ప్రైస్ వచ్చేసి మనకు 6,70,000 వరకు ఉంది. మనకి 29,000 వరకే తిరిగింది కదా. ఈ వెహికల్ వచ్చేసి వెంటో టీడీఐ. ఇది 2011 మోడల్ డీజిల్. 96,000 వరకు తిరిగింది. ఇది టోటలీ కూడా మనకి వైట్ కలర్ కనిపిస్తుంది. సింగిల్ ఓనర్ మాన్యువల్. 3,65,000 వరకు రేట్ ఉంది ప్రజెంట్లీ. అన్ని బ్యాంక్స్ ఎనీ బ్యాంక్స్లోనైనా కూడా ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ దానిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు వీళ్ళు పెట్టే రేట్స్లలో 70% వరకు వీళ్ళు ఇప్పించగలరు. ప్రస్తుతం అయితే వర్ణ వెహికల్ ని చూద్దాము. ఈ వెహికల్ లో టోటల్ గా మనకు సిల్వర్ కలర్ లో అయితే కనిపిస్తుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 2012 మోడల్. మనకు దీని రేట్ వచ్చేసి ప్రస్తుతం 5,60,000 దాకా అయితే ప్రజెంట్ రేట్ అయితే ఉంది. ఈ రేటును బట్టి, అంటే మీరు కొనే వాళ్ళు ఎవరైనా కొనాలి అనుకుంటే మీరు పెట్టే రేట్ ను బట్టి 70% వరకు ఎనీ బ్యాంక్, ఏ బ్యాంక్ లో అయినా సరే, అది ప్రైవేట్ గా అయినా సరే, ఎక్కడైనా సరే, మీకు 70% వరకు లోన్ అయితే ఇప్పించడం జరుగుతుంది. మనం చూస్తున్నట్లయితే కొంచెం ఇది పెద్దగా కనిపిస్తుంది. ఇందులో మనకు 5 మెంబర్స్ దాకా అయితే జర్నీ చేయొచ్చు. టూర్ అండ్ టెంపుల్స్ సైడ్ ఎక్కడైనా సరే. కానీ ఇంకా మనం బయట చూస్తున్నట్లయితే ఇట్లా ఉంది. ఒకసారి లోపల చూద్దాం.